రసాయన ఎరువుల అవసరం లేకుండా రైతు తాను పండించిన ఉత్పత్తులు అందుబాటులో ఉన్న వనరులతో పంటలను సమర్థవంతంగా పండించే విధానం ప్రకృతి వ్యవసాయం పురాతన సేద్య పద్ధతులను మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని అనాదిగా రైతుకు చేదోడు వాదుడుగా నిలుస్తున్న దేశీ ఆవుల అండతో సాగును సఫలం చేసుకోవచ్చని నిరూపిస్తోంది ఈ సేద్య విధానం తక్కువ ఖర్చుతో సాగులో సత్ఫలితాలు సాధించే దిశగా ఉన్న ఈ విధానాలు నేడు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతుల ఆదరణ పొందుతున్నాయి వీరిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రైతు సూర్య నారాయణరాజు ఒకరు ప్రకృతి వ్యవసాయంతో తన 60 ఎకరాల క్షేత్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్ది తోటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు ఈ రైతు అనుభవాలను ఎక్స్‌ప్రెస్ టీవీ పాడి పంటలు మీ ముందుకు తెచ్చింది చూడండి సేంద్రియ సాగు విధానాలు పంట భూముల్ని సస్యశ్యామలం చేస్తూ రైతు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నాయనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది ఈ క్షేత్రం 22 ఎకరాల పామాయిల్ 28 ఎకరాల వరి సాగులో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని ఆచరిస్తున్నారు రైతు సూర్యనారాయణరాజు స్థానికంగా ఫకీర్ రాజు అని పిలుస్తారు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామానికి చెందిన ఇయన 60 ఎకరాల భూస్వామి 22 ఎకరాల ఆయిల్ పామ్ లో 18 నుంచి 22 సంవత్సరాల వయసున్న 12 ఎకరాల ముదురు తోట ఉంది మిగతా 10 ఎకరాల్లో సంవత్సరం నుంచి 3 ఏళ్ల వయసున్న తోట ఉంది రసాయన ఎరువులు వాడినంత కాలం భూములు చౌడుబారి పోవటం సాగు గిట్టుబాటు కాక నిరాశ నిస్పృహల మధ్య సేద్యాన్ని నెట్టుకొస్తున్న ఇయనకు డాక్టర్ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానాలు గత 3 ఏళ్లుగా మంచి ఫలితాలనివ్వడంతో అనతి కాలంలోనే ఈ ప్రాంత రైతులకు మార్గదర్శకంగా నిలిచాయి భూమి బాగుంటేనే పంట బాగుంటుంది బాగా పండితేనే రైతు బాగుంటాడు అంటున్న ఈ రైతు మాటల్లో ఈ సాగు వివరాలు విందాం మేము ఈ వ్యవసాయం స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాల్లో వచ్చామండి ముందు పామాయిల్కి మొదలు పెట్టాము పామాయిల్ బాగా సక్సెస్గా అయింది తర్వాత వరిసేను మొదలు పెట్టాం వరిసేను 4 క్రాప్ తీస్తున్నామండి ఈ 4 క్రాప్లు చూసిన తర్వాత ఫస్ట్ క్రాప్ మాదిరిగా ఉంది పిండి మీద కొంచెం 4-5 బస్తాలు తక్కువ రాలేదు 2వ సంవత్సరం వచ్చేసరికి ఈక్వల్ పిండి వేసిన రైతు ఎంత పండిస్తున్నాడో ఆ పంటలోకి వచ్చాం 3వ సంవత్సరం వచ్చేసరికి బాగా దాని మీద 4-5 బ్యాగ్లు ఎక్కువే పండుతుంది ఈ సంవత్సరం ఇంకా బాగుంది అందుచేత పాలేకర్ విధానం పాటిస్తే ఒక రైతే రాజయ్యే అవకాశం ఉంది 3 క్రాప్లు కూడా ఏ విధమైన తెగులు లేవు తెగులు గురించి గ్యారంటీ ఒక నాటు ఆవుతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చన్న ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతాన్ని రైతు సూర్యనారాయణరాజు తూచా తప్పక ఆచరిస్తున్నారు వరి పామాయిల్ తోటల్లో కూలీలకు అయ్యే ఖర్చు తప్ప ఇతరత్రా అయ్యే పెట్టుబడి పెద్దగా లేదు దీనివల్ల ఎకరాకు సాగు ఖర్చు 10 నుంచి 15,000కు మించడం లేదు 20 నాటు ఆవులను పోషించడం వల్ల ఎంత కావాలంటే అంత ఎరువు పొలంలో సిద్ధం ఆవులను పామాయిల్ తోటలోనే తిప్పడం వల్ల పశుగ్రాసాలకు ఇబ్బంది లేదు తోటకు కలుపు బెడద లేదు ఆవు మూత్రం పేడతో జీవామృతం ఘనజీవామృతం తయారు చేసి వీటిని పూర్తి స్థాయి ఎరువుగా పంటలకు వాడుతున్నారు జర్చావులు 40 ఏళ్ల దాకా ఉండేయండి ఎప్పుడైతే ఇది మనకి పనిచేస్తుంది అని నమ్మేమో జర్చావులన్నీ తీసి అన్ని నాటవాలనే పెట్టాము ఇప్పుడు ఈ అన్నీ ఇప్పుడు ఒక 20 ఆవులు ఉన్నాయి ఒక ఆవు ఒక 20 ఎకరాలకి సరిపడిగా మూత్రం మనకి ఇస్తుందండి ఘనజీవామృతం కూడా ఈ పేడ మనం గుట్లాగా పెట్టి ఒక 100 కేజీల పేడ అయ్యాక ఒక 5 లీటర్లు జీవామృతం కలిపి 2 రోజులు 3 రోజులు ఉన్న తర్వాత ఘనజీవామృతంగా తయారైపోయి ఉంటుంది అక్కడి నుంచి మనం 3-4 నెలలు కూడా అది స్టాక్ వేసుకుని కూడా వాడుకోవచ్చు అది పిండి జల్లినట్లు మనం కారం అంటే జల్లుకుంటూ పోతే
దాని వల్ల సూక్ష్మజీవులు ఇవి బాగా డెవలప్ అవుతుంటాయి అండి. అందుచేత ఘనజీవామృతం కూడా బాగా పనిచేస్తుందండి. తప్పనిసరిగా దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. తప్పనిసరిగా జీవామృతం వేసిన దానికి ఏ తెగులు పామాయిలకు కూడా ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే మా పామాయిల గెల్లం ఏది 30 కేజీలు తక్కువగా ఉండదండి. మనం బజార్లోకి వెళ్ళి కొనే వస్తువు ఒక్కటి కూడా లేకుండా మన పొలంలోనే మనం అన్ని కూడా ఎక్కడికి వెళ్లకుండా మనం పండించుకోవచ్చు అండి. ద్రవ జీవామృతం తయారీకి ఈ రైతు 200 లీటర్ల నీటికి 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో బెల్లం, 1 కిలో పప్పు పిండి, గుప్పెడు గట్టుమన్ను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటినీ ఒక డ్రమ్ములో కలిపి రోజూ ఉదయం సాయంత్రం సవ్యదిశలో కలుపుతారు. 3వ రోజు నుంచి వీటిని పొలానికి అందిస్తున్నారు. ఆయిల్ పామ్ తోటలో చెట్టుకు 3 లీటర్ల చొప్పున ప్రతి 20 రోజులకు కాలువల ద్వారా అందిస్తున్నారు. మాది పామాయిల్ మొదటి తోట ఒక 12 ఎకరాలు ఉందండి. అది చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. కానీ ఇది వరకు మేము మామూలుగా పళ్ళేలులోనే తడుపుకుంటూ జీవామృతం దాని చుట్టూ పోసేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మొదటి తోట అంతా కూడా కాలువలు వేసి 2 చెట్లు మేయ నుంచి ఒక కాలువ వేసి ఆ కాలువలోనే జీవామృతం పోయడం 20 రోజులకు ఒకసారి మనం జీవామృతం వేసుకుంటూ ఘనజీవామృతం 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వేసుకుంటూ మెల్టింగ్ ఏ ఆకు అయినా సరే తినగా కాలంలో పడేసుకోవడం. దీనివల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ఈ మొక్క మొదలు ఏవైతే శుభ్రంగా ఉంటుంది ఆ కాలువ మీకు ఒకసారి తడైతే 15 రోజుల దాకా ఆ చెమ్మ ఆరదు. ఏరంతా కూడా మనకి ఈ కాలంలోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ పామాల చెట్లు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఎర్రలో అన్ని సూక్ష్మజీవులు అన్ని కూడా కాలంలో ఉంటాయి. ఈ చెత్త ఇది వేయడం వల్ల దాంట్లో అట్లకి నివాసం ఉండటానికి శుభ్రంగా ఉంటుంది. దానివల్ల చాలా ఉపయోగం ఉందండి. గతంలో రసాయన ఎరువుల వాడకం వల్ల ముదురు పామాయిల్ తోటలో భూమి చౌడు బారి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఓ దశలో తోటను తీసేద్దామనుకున్న ఈ రైతుకు ప్రకృతి వ్యవసాయం బలమైన ఊతాన్నిచ్చింది. చెట్లు అనూహ్యంగా కోలుకుని ఆశాజనకంగా ఉండటంతో ఇప్పుడు మరో 10 ఎకరాలకు తోటను విస్తరించారు. మేము ఇది వరకు ఈ ఎరువులు ఇది ఉపయోగించి పండించేటప్పుడు మాది 5-6 టన్నుల్లో కూడా పడిపోయిందండి. మాది కొంచెం చవుటి నేల. ఈ చవుటి నేలలో ఏవైనా మనకి తోట పనిచేయదు తీసేది పరిస్థితికి వచ్చేసింది. ఈ వ్యవసాయం మనకి ఏం కట్టలేదు అన్న పరిస్థితి వచ్చేటప్పుడు మనకి ఈ పాలకీర విధానం మార్చడం ఈ జీవామృతం పోయడం మొదలెట్టిన తర్వాత ఒక 5-6 నెలల్లోనే ఆకులు అయ్యి బాగా రావడం ఇవన్నీ గమనించి అది కంటిన్యూ చేసామండి. మరి ఖర్చు బాగా తగ్గిపోయింది. ఇది వరకు ఈ పళ్ళేలు బాగు చేసి దానికి పెంట తోలి పిండిలు వేసి ఇవన్నీ బాగా ఖర్చు ఎక్కువైపోయి ఈ 5-6 టన్నులు వచ్చిన దిగుబడికి ఇంచుమించుగా ఖర్చు 3 టన్నుల పైన ఖర్చు అయిపోయింది. మన చేతికి వచ్చేది సంవత్సరానికి 10,000-15,000 కంటే మిగిలేదు కాదు. ఇప్పుడైతే మీకు 10 టన్నులకి తక్కువ లేదు. ఈ సంవత్సరం 10-11 టన్నుల దాకా అవుతుంది. 70,000 అలాగే వస్తుంది. జీవామృతానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందండి? మనకి ఒకసారి వేస్తే మనకి 100 రూపాయలు కూడా ఖర్చు అవ్వదు. అలాగే సంవత్సరానికి 12 సార్లు వేస్తాం. 1200 ఖర్చుతో సరిపోతుంది. 70,000లో మనకు 10,000 కూడా ఖర్చు అంతకంటే అవటం లేదండి. దీనికి పళ్ళేలు గిల్లెలు కూడా మనం పెట్టే పని లేదు. ఈ కాలువలు తీసుకుని మెల్టింగ్ మన కొట్టిన కమ్మంతా దాంట్లో వేస్తే చాలు. అలాగే జీవామృతం ఘనజీవామృతం దాంట్లో వేస్తే చాలు. సూర్యనారాయణరాజు ప్రకృతి సేద్యంలో మాగాణి వరి సాగు తోటి రైతులను అమితంగా ఆకట్టుకుంటోంది. గత 3 ఏళ్లుగా సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల ధాన్యానికి అధిక మార్కెట్ ధర లభిస్తోంది. తక్కువ ఖర్చుతో అధిక రాబడి వస్తుండడం, మార్కెట్లో గుర్తింపు లభించడం వల్ల ఈయనను ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు కూడా ఈ విధానాల వైపు ఆకర్షితులవుతున్నారు. వరి సాగులో ఈయన అనుభవాలు తెలుసుకుందామా మరి. సూర్యనారాయణరాజు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వరి సాగులో సన్నగింజ రకాలను సాగుకు ఎంచుకున్నారు. వీటిలో బీపీటీ 5204, ఆర్పీ బయో 220 గిద్దమసూరి రకాలున్నాయి. విత్తన శుద్ధి నుంచి, నారుమడి దశ నుంచి, పైరు నాటిన దగ్గర నుంచి కోత వరకు పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరించడం వల్ల సాగులో సమస్యలు లేవు. స్త్రీ సాగు విధానాన్ని పోలి ఉండే ఈయన సాగులో నాటేటప్పుడు వరుసల మధ్య 25-30 సెంటీమీటర్ల ఎడం పాటించడం వల్ల ఎక్కువ పిలకలు వచ్చి పైరు మంచి దుబ్బు చేతతో దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది 30 బస్తాలకు పైగా దిగుబడి వచ్చే వీలుందంటున్నారు ఈ రైతు. ఈ పాలకీర విధానం మొదలుపెట్టి 4 సంవత్సరాలు అవుతుందండి. వరి మీద ఫస్ట్లో
శ్రీవడి తర్వాత దమ్సేటర్ తోటి వేసేవాడిని అవి కలుపు బాగా యాతన పెట్టి కలుపుతో బాగా ఇబ్బంది వచ్చేది ఇప్పుడు ప్రస్తుతం అయితే మిషన్ తో కొంత కొంతేమో మామూలుగా మనుషుల తోటి లైన్ గా వచ్చేటట్లు ఉడిసి అది 15 రోజులు దాకా ఆకు పెంచి ఒక ఐదు రంగాలు అయిన తర్వాత ఉడుచుకుంటే నీరు పెట్టుకుంటే మనకి కలుపు బాధ కూడా ఉండలేదండి ఇప్పుడు ఫస్ట్ లో మనం బీజామృతం తోటి శుద్ధి చేసుకోవాలండి విత్తన శుద్ధి ఘనజీవామృతం దమ్ములో ఎకరానికి 100 కేజీలు జల్లి దాని తర్వాత ఊడ్పు ఊడ్చి ఒక్కొక్క మూన పెడితే సరిపోతుంది ఒకటి తప్పితే రెండు కాకపోతే మనం 10 అంగరాలతో గ్యాప్ ఉండేటట్లు ఒకసారి ఊడ్పు ఊడ్చిన వెంటనే మళ్ళీ జీవామృతం కూడా జల్లాలండి జీవామృతం ఉపయోగించిన తర్వాత 2 నెలలు అయిన తర్వాత మన పొట్ట తగులుతుందన్న దశలకు వచ్చిన కాడ నుంచి జీవామృతం స్ప్రేయింగ్ చేస్తే మనకి ఏ విధమైన తెగులు అందులో కనపడలేదు దుక్కిలో ఘనజీవామృతం వేసిన ఈ రైతు ఆ తర్వాత పైరు 30 రోజుల వయస్సులో ఎకరాకు 100 కిలోల ఘనజీవామృతాన్ని పొలంలో వెదజల్లారు నాటిన 15 రోజుల నుంచి ప్రతి 15 రోజుల వ్యవధితో ఎకరానికి 200 లీటర్ల జీవామృతం చొప్పున 3 సార్లుగా నీటి ద్వారా పంపించారు పొట్ట దశలో ఒకసారి పూత దశలో మరొకసారి ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని పైరుపై పిచికారీ చేశారు దీంతో పాటు పులిసిన మజ్జిగన కూడా నీటిలో కలిపి పిచికారీ చేశారు చీడపీడల నివారణకు వేప ఆకులు గోమూత్రంలో తయారు చేసే నీమాస్త్రాన్ని ముందు జాగ్రత్తగా పిచికారీ చేస్తున్నారు గతంలో బీపీటీ రకానికి చీడపీడలు ఎక్కువగా ఉండేవని ప్రస్తుతం ఆ సమస్య పొలం దరిదాపుల్లో లేదంటారు రైతు బీపీటీ ఎక్కడ ఊడిచినా ఎక్కువ తెగుళ్ళని భయపడి రైతులు బాగా బీపీటీని వదిలేశారు కానీ ఈ విధంగా చేస్తే బీపీటీ అయినా కానీ ఏ విధమైన తెగుళ్ళు కూడా ఈ 2-3 సంవత్సరాల నుంచి తెగులు అన్నది లేదు బీపీటీలో ఆర్పి బయో 221 ఊడిచాం తర్వాత తెల్లవ గతమసూరి అని చెప్పేసి పిఠాపనీర బాగా ఊడుస్తారండి అది ఒక 5 ఎకరాలు అది ఊడిచాను అలాగే ఈ రేటు కూడా ఎప్పుడు బీపీటీకి బాగుంటుంది ఈ జీవామృతం చేసి ఊడిచిన ధాన్యం అయితే 2000 దాకా పోయిన సంవత్సరం ఇచ్చేవాడిని ఈ సంవత్సరం 2500 ఇచ్చినా మాకు మాకు కావాలని చెప్పి ప్రతి వాళ్ళు ముందుకొచ్చి నా ధాన్యం అంతా ముందే బుక్ అయిపోయి తీసుకెళ్ళిపోతున్నారు ఇదివరకైతే మనం పిండ్లు మందులు వేసి పండించే టైంలో ఎకరానికి 10000 మిగలడం అంటే చాలా కష్టంగా ఉండేది ఆ దిగుబడి కూడా ఇదివరకు 25 బస్తాలు అలా వచ్చేదండి ఈ సంవత్సరం దిగుబడి అయితే 30 బస్తాలు ఖచ్చితంగా అయ్యేటట్లు చూశారు అందరూ కూడా దీనికి అయ్యే ఖర్చు కూడా పూర్తిగా అన్నీ రాసుకొస్తున్నామండి జీవామృతం ఘనజీవామృతానికి వీళ్ళకి ఖర్చు బాగా తక్కువ 2000 తోటి సరిపోయిందండి ఇది ఎకరానికి తర్వాత మనకి ఊడుపు కూడా ఎకరానికి ఒక 6 మనుషులు ఊడుపు ఒక ఇద్దరు కలుపుదీత ఇవన్నీ పెట్టుబడులు చూసినా 12000 మాక్సిమం ఖర్చు అంతా కలిపినా 15000 ఖర్చు అవుతుందండి ఎకరానికి 30 బస్తాలు అవుతుంది లేదన్నా మనం 25 బస్తాలు చూసుకున్నా 25 బస్తాలు ఇంచుమించు 60000 మనకి ఆదాయం కనపడుతుందండి బస్తా ఇప్పుడు 2500 లెక్కనే మనకి వెళ్ళిపోతుంది తప్పనిసరిగా 45000 మనకి చేతికి వస్తుందని పూర్తిగా నమ్మకం అండి మా ఊరే అంతా కూడా 170 మంది ఈ సంవత్సరం ఈ వ్యవసాయంలోకి మారుతున్నారు ప్రకృతి సేద్య విధానాలు రైతుకు భరోసా కల్పిస్తున్నాయి ఈ విధానంలో పంట దిగుబడి కొలమానం కాదు రైతు ఎంత పెట్టుబడి పెట్టాడు పెట్టుబడికి ఎన్ని రెట్ల లాభం వస్తుందనేది ప్రామాణికం రైతు సూర్యనారాయణరాజుకు ఈ ఏడాది పెట్టుబడికి 3-4 రెట్ల నికర లాభం వచ్చే విధంగా పంట ఉంది ఆయిల్ పామ్లో ఇది 5-6 రెట్లుగా ఉంది పర్యావరణ హితమైన ఈ వ్యవసాయం రైతు ఆర్థిక పరిపుష్టికి ఆరోగ్యకరమైన ఉత్పత్తుల సాధనకు బాసటగా నిలుస్తుందని ఇందులో సందేహాలకు తావులేదంటారు సూర్యనారాయణరాజు చూశారు కదా మన పెద్దలంతా కూడా ఈ పిండ్లు గింట్లు లేనప్పుడు ఎవరికైనా బీపీలు కానీ షుగర్లు కానీ ఎక్కడా ఉండేవి కాదు అప్పుడు ఇప్పుడు ఈ పిండి ఇవన్నీ ఈ పళ్ళు ఇవన్నీ కూడా ఏది విషం లేకుండా మనం తినలేకపోతున్నాం ఎక్కడ బజార్లో ఏది తీసినా అంత విషమే కాబట్టి మన చేలో పంట మనం ఉపయోగించుకోవాలి అది మనకి ఆరోగ్యం కంటే మించింది లేదు కాబట్టి అది తప్పనిసరిగా మన చేలో పంటని మనం ఎప్పుడు బజార్కి వెళ్ళి ఏది కొనే పరిస్థితి లేకుండా చేసుకునే పరిస్థితి వస్తుంది అది మనం కొంచెం ఆలోచించుకుని దాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి మనం ఏది ఒక్క రూపాయి ఎట్టు కొనే అవసరం లేదు లేబర్కి అయ్యే కూలి పని తప్ప మనకి ఏ విధమైన ఖర్చు కూడా మనకి లేదు ఖచ్చితంగా అని చేత తప్పనిసరిగా జీరో బడ్జెట్ వ్యవసాయం
మనం ముందుకు తీసుకొస్తే మన రైతులంతా కూడా తప్పనిసరిగా బాగుపడతాం. ఎవరిని ఆశించక్కర్లేదు, ఏ ఉజాం గురించి ట్రై చేయక్కర్లేదు.